ఒక్కసారి అవినీతి చేసి దొరికిందా కంప్లీట్ గా తనకి ఉద్యోగం ఉండదిగా జీవితాంతం రిమూవల్ ఫ్రమ్ సర్వీస్ ఉండకూడదు కూడా ఒకవేళ అతనిపైన కుట్ర చేస్తే ఒక అవకాశాన్ని ఇవ్వడమే దానిపైన ఇన్క్వైరీ చేసి ఒక అవకాశాన్ని ఇవ్వడమే ఒక్కసారి లంచం తీసుకుంటూ దొరికినటువంటి రాజకీయ నాయకుడికి మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉండకూడదు ఇంకొకటి ఇంకొక మాట బాగా గుర్తుపెట్టుకోండి సోదరులారా ఈ భారతదేశంలోనే ఏ రాజకీయ నాయకుడు ఏ పార్టీ ఏ మనిషి చెప్పినటువంటి మాట చెప్తా ఉన్నాం 7200 ఇడికేని కేసీఆర్ చెప్తా ఉన్నాడు కదా దేశ ప్రజలకు ఉచిత కరెంట్ ఇస్తా అని చెప్పి ఈ దేశానికి మేము కూడా హామీ ఇస్తా ఉన్నాం మనము గెలిపించుకున్నటువంటి నాయకుడు సరిగా పని చేయకపోతే 5 ఏళ్ళు కాదు యాడాదిలోనే ఎనుకకి గుంజే అధికారం మళ్ళా ప్రజలకు ఇచ్చేటువంటిది రీకాల్ చేసేటువంటి అధికారాన్ని 7200 తీసుకురాబోతుంది ఇట్లా ఎప్పుడు రాజకీయ నాయకుడు భయపడతాడు రాజకీయ నాయకుడు చుట్టూ మన చేతిలో ఉన్నంత సేపు భయపడతాడు అదే రీకాల్ చేసే అధికారం ప్రజల దగ్గర ఉంటే వీళ్ళు తోక జాడిస్తారా ఇప్పుడు ఏ రాజకీయ నాయకుడు జాడించడు అందుకోసమే రీకాల్ చేసేటువంటి సిస్టాన్ని తీసుకొస్తాం నేను